తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఉషా కిరణ్ మూవీస్ ద్వారా చిత్రం అనే సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. జయం, నిజం ఇలా ఎన్నో సినిమాలకి అద్భుతమైన మ్యూజిక్ ని అందించారు. సీను వాసంతి, లక్ష్మి అనే సినిమాతో నటుడిగా మన ముందుకొచ్చారు. అందమైన మనసులో అనే మూవీ ద్వారా ఒక డైరెక్టర్ గా కూడా ఆయన ప్రూవ్ చేసుకున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన బ్రోకర్ అనే సినిమాతో మళ్ళీ మన ముందుకొచ్చారు. ఆయన ఎవరో కాదు, మన ఆర్పి పట్నాయక్ గారు. ఆయన మనతో ఉన్నారు, మాట్లాడదాం, రండి. నమస్కారం ఆర్పి గారు. అసలు బ్రోకర్ అనే పదం వింటేనే అదొక నెగిటివ్ ఫీలింగ్ గా అనిపిస్తుంది. మరి మీ సినిమాకి బ్రోకర్ అనే టైటిల్ ఎందుకు యూజ్ చేశారు? దాని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి? సినిమా చూసేంత వరకు ఆ టైటిల్ గురించి జనంకి ఎలాంటి అభిప్రాయం ఉన్నా సినిమా చూసిన తర్వాత ఎంతకన్నా మంచి టైటిల్ లేదని అయితే అంటారు. కథ రాసుకున్నప్పుడు మేము అలా ఫీల్ అయ్యాం కాబట్టి ఈ టైటిల్ పెట్టాం. బ్రోకర్ అనే పదంలో భూతేం లేదండి. డిక్షనరీలో చూస్తే ఇట్స్ సమ్వన్ హూ మీడియేట్స్, మధ్యవర్తి. మధ్యవర్తి అనే జాబ్ ఒకప్పుడు చాలా చాలా డిగ్నిఫైడ్గా ఉండేది. అంటే శ్రీకృష్ణుడు పాండవులకి కౌరవులకి మధ్యలో చేసిన మధ్యవర్తిత్వం కదా, దట్స్ వన్ ఆఫ్ ది డిగ్నిఫైడ్ థింగ్. అయితే అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నీరా రాడియా లాంటి వాళ్ళు వచ్చి బ్రోకర్ అనే పదాన్ని ఒక నెగటివ్ దీనిలోకి తీసుకెళ్ళిపోయారు. అంటే మనం సినిమాల్లో యూజువల్గా యూజ్ చేసే అమ్మాయిల బ్రోకర్స్ ఇదంతా అదొక ప్రాబ్లం అయితే, రెండోది ఈ బ్రోకర్స్ వల్ల ఎంత అవినీతి జరుగుతుంది, బ్రోకర్స్ వల్లే మొత్తం మీడియేషన్ అంతా జరుగుతుంది, అవినీతి అంతటికి మెయిన్ రీజన్ బ్రోకర్సే. అది చెప్పే ఉద్దేశమే ఈ సినిమా. డెఫినెట్గా మేము ఏదైతే ప్లాన్ చేస్తున్నాం ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాం అది జనంకి రీచ్ అయింది. ఈ టైటిల్ చూసేంత వరకు మీకు ఎలాంటి ఫీలింగ్ ఉన్నా చూసిన తర్వాత డెఫినెట్గా ఎంతకన్నా మంచి టైటిల్ అయితే లేదని ఫీలింగ్. గురుడు పోస్తే లంచం, బొడ్డు కోస్తే లంచం, గురుడు పోస్తే లంచం, బొడ్డు కోస్తే లంచం, అమ్మ పాల కన్నా ముందే పరిచయమీ లంచం, బతకడానికి లంచం, ఎదగడానికి లంచం, అంతరాత్మని తాకట్టు పెట్టేది లంచం, నిజము నిజమని నమ్మాలంటే లంచం, అబద్ధం నిజమంటూ నమ్మించే లంచం, నిజము నిజమని నమ్మాలంటే లంచం, అబద్ధం నిజమంటూ నమ్మించే లంచం, లంచాలు లేనట్టి మంచి ప్రపంచం, కావాలన్నా కానీ ఇవ్వాలి లంచం. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, అలాగే మీరు అందులో నటించారు, మరి ఇన్ని రోల్స్ మీకు కష్టంగా అనిపించలేదా? అసలు ఎలా మీరు చేశారు? అంటే ప్రతిదానికి ఒక స్టెప్ ఉంటుంది. ఒకేసారి మీరు 10 మెట్లు ఎలా ఎక్కారంటే కష్టం. ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే 10వ మెట్టుకి వెళ్తాం. ఆ ఒక్కొక్క మెట్టు ముందు కథ రాయాలి. కథ రాసిన తర్వాత దానికి ఏం డిమాండ్ చేస్తుంది, ఆ పాటలు రికార్డ్ చేయాలి మ్యూజిక్ డైరెక్టర్గా. దాని తర్వాత ఆన్ లొకేషన్కి వెళ్ళే లోపు డైరెక్టర్గా నేను చేసుకోవాల్సిన ప్లానింగ్ ఏంటి, ఎలా ఉండాలి, అవన్నీ చేసుకుని ఆన్ సెట్స్కి వచ్చేసరికి కెమెరా ముందు ఏం చేయాలి, కెమెరా వెనక ఏం చేయాలి, అలా డిజైన్ చేసుకుంటూ వెళ్తే ఇట్స్ నాట్ డిఫికల్ట్ టాస్క్ అండి. ఇదేదో ఫస్ట్ టైం కాదు, నేను చేసింది కాదు, చాలామంది చేశారు. ఒకటి నేనేమంటానంటే ఎన్ని డిపార్ట్మెంట్స్ చేసామనే కన్నా అందరం చేసింది, అంటే నేను ఈ సినిమా కోసం చేసిన వర్క్ అంతా కలిపితే బ్రోకర్ అనే సినిమా కోసం నేను పనిచేశాను అంతే. ఏ డిపార్ట్మెంట్ పనిచేశాను అనే కన్నా మొత్తం సినిమా కోసం పనిచేశాను. నేను చేసిన తప్పులకి ఇప్పటికే నేను చాలా నష్టపోయాను. మీ స్వార్థం వల్ల నష్టపోయిన జనం ఉసురు ఇప్పుడు మీకు తగలకపోయినా రేపు మీ తర్వాత తరం వాళ్ళకైనా తగులుతుంది. అందుకే ఎవరి పేర్లు చెప్పకుండా ఇప్పుడు మీకు వచ్చిన అవకాశాన్ని గుర్తు చేస్తున్నాను. దీనివల్ల మీకు మంచిది, అందరికీ మంచిది. మీరు అన్ని డిపార్ట్మెంట్స్లో వర్క్ చేశానని చెప్పారు కదండి, మరి అన్ని మీ సాటిస్ఫాక్షన్ అనిపించిందా, లేకపోతే ఏదన్నా ఇది సరిగ్గా చేయలేదు, ఇది ఇంకా ఇలా చేస్తే బాగుండేది అని ఏమన్నా అనిపించిందా? అంటే సాటిస్ఫాక్షన్ అనేది మనిషికి ఉంటే అక్కడితో అతని కెరీర్ ఎండ్ అయిపోతుందండి. ఇన్ ఎనీథింగ్, ప్రతిదీ చేసిన తర్వాత ఇంకొంచెం ఇలా చేస్తుంటే బాగుంది, ఇలా చేస్తుంటే బాగుంది అని ప్రతి దానిలో ఉంటుంది. అయితే మనకున్న లిమిటేషన్కి మనకున్న అవైలబుల్ సోర్సెస్, రిసోర్సెస్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం చేసిన వర్క్ ఎంతవరకు కరెక్ట్ అంటే డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ సాటిస్ఫాక్టరీ వర్క్. ఆ రిసోర్సెస్ ప్రకారంగా నేను చేయగలిగినంత
ఎంతవరకు చేయగలను అంతవరకు డెఫినెట్గా చేశాను. అండ్ ఆ లోపాలు ఏవైతే ఉన్నాయో మేము చేస్తున్నప్పుడు అవేమి స్క్రీన్ మీద అయితే కనిపించవు డెఫినెట్గా. అది క్రైసిస్ మేనేజ్మెంట్ అనండి, ఇదేనండి, ఇదేనండి, సమ్హౌ మెయిన్ థీమ్ని నమ్ముకున్నాను నేను. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ థీమ్స్ దట్ ఈస్ మేడ్ ఆన్ కరప్షన్. అంత మంచి థీమ్ని ఎలా చూపించినా జనం చూస్తారని ఒక నమ్మకంతో చేసింది ఈ సబ్జెక్ట్. అండ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు దే లైక్ ఇట్ వెరీ మచ్. అందుకు మీరు కమర్షియల్ ఓరియంటెడ్ మూవీ అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా చేశారు కదా, మీకు దాని గురించి ఏమైనా చెప్తారు? అంటే సమాజానికి ఏమన్నా ఒక మెసేజ్ లాగా ఉంటుందా ఆ మూవీ ఏంటి? యాక్చువల్లీ కమర్షియల్ మూవీ అంటే 6 పాటలు 4 ఫైట్లు ఉంటేనే కమర్షియల్ మూవీ అంటే నేను ఒప్పుకోను. కమర్షియల్ మూవీ అంటే ఏంటంటే జనంకి నచ్చే సినిమా. అది జనానికి నచ్చే సినిమా ఏదైనా కమర్షియల్ ఫిల్మ్. మనుషుల్లో అంటే 2 రకాలు ఉంటారు. ప్రతి మనిషిలో ఇంకో మనిషి ఉంటాడు. నేను చేయలేని నా లోపల ఉన్న మనిషి చేయాలనుకునే ఇవన్నీ స్క్రీన్ మీద హీరో చేస్తే ఐడెంటిఫై చేసుకునే ఒక కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అదే మనిషి మళ్ళీ నేను చేయగలిగేది ఏమైనా ఉందా, నా లోపల మనిషి కాదు నేను చేయగలిగేది ఉందా అని ఆలోచించి తను ఐడెంటిఫై చేసుకునే, స్క్రీన్ మీద ఐడెంటిఫై చేసుకునే సందర్భం కూడా ఉంటుంది. కమర్షియల్ సినిమాలు అంటే సో కాల్డ్ కమర్షియల్ సినిమాల్లో లోపల ఉండే మనిషి బయటకు వచ్చి డ్యాన్సులు చేయడం, ఫైట్లు చేయడం ఇవన్నీ చేస్తుంటాడు. అది చూసి ఓ ఇది నేను, నా లోపల ఉండే మనిషి ఇవన్నీ చేస్తాడని ఐడెంటిఫై చేసుకుంటాడు జనం. అట్ ది సేమ్ టైం ఆడియన్ నే నా అంతట నేనేం చేయగలను ఆలోచించి ఐడెంటిఫై చేసుకోగలిగే క్యారెక్టర్స్ చాలా ఫ్యూ వస్తుంటాయి. అలాంటి ఒక ఐడెంటిఫై చేసుకోగలిగే క్యారెక్టర్స్తో తీసిన సినిమా ఇది బ్రోకర్.
అంటే మనిషి తనంత తన లోపల ఉన్న మనిషి కాకుండా తనంతట తను ఐడెంటిఫై చేసుకోగలిగే క్యారెక్టర్స్తో చేసే సినిమా ఇది. మనిషి ఎప్పుడైతే స్క్రీన్లో తన క్యారెక్టర్తో పాటు ఐడెంటిఫై అవుతాడో అది కమర్షియల్ ఫిల్మ్ అని నా ఉద్దేశం. అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా అనేది ఆ క్వశ్చన్లో తప్పు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మనిషి ఐడెంటిఫై చేసుకునే ఏ పాత్ర ఉన్నా ఇట్స్ ఎ కమర్షియల్ ఫిల్మ్ అని. ఇట్స్ ఎ కమర్షియల్ ఫిల్మ్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మెసేజ్ ఓరియంటెడ్. సినిమాలు చూసి జనం చెడిపోతున్నారు, సినిమాలు చూసి యూత్ ఎలా తయారవుతున్నారు, సినిమాలు చూసి ఇది అవుతుంది అది అవుతుంది అని బయట మాట్లాడలేదు జనంకి. సినిమాలు చూసి జనం ఎందుకు బాగుపడకూడదు అని ఆలోచిస్తే వచ్చే సినిమా బ్రోకర్. డెఫినెట్గా సినిమా కనుక జనాల్ని చెడగొట్టగలదు అంటే సినిమా మనుషులను బాగు కూడా చేయగలదు అని చెప్పే ప్రయత్నమే బ్రోకర్. వచ్చేసారని అయ్యగారు వచ్చేసారు. ఇదే పార్వతి వాళ్ళ ఇల్లు. ఎలా ఉంది? బాగానే ఉందిలే. అరే సందీప్ కాళ్ళు అవి కడుకో. ఎవరమ్మా? రాధికాళ్ళు ఆయనే. బాగున్నాడు కదా? బయట జీప్లో లగేజ్ ఉంది, వెళ్ళి తీసురా. ఆ టాయిలెట్ ఇవ్వు, వెళ్ళు. అలాగేనండి. కాళ్ళు కడుకో. సర్లే. ఎందుకంటే మొట్టమొదటి నుంచి పక్కన బద్దీగా నన్ను తన చెప్పు చేతుల్లో పెట్టుకుంది. వీడు నా కొడుకు బలరామ్. నమస్తే. ఆ అమ్మాయి మా కోడలు శాంత. నమస్తే. ఇతను మా అల్లుడు రామకృష్ణ. హలో. ఆ అమ్మాయి మా కూతురు మాధురి. నమస్తే. పోతే ఇంకెవరో ఉండాలి. అబ్బా అంకుల్, ఇది మా తాతయ్య శివరామయ్య గారు. నా పేరు చెప్పలేదు కదా, కరెక్టే. పోతే వీడు నా మనవడు, వాళ్ళిద్దరూ నా మనవరాలు. మీ పేరేంటమ్మా? శ్రీలక్ష్మి. కాదంకుల్, తన పేరు శ్రీలక్ష్మి. పీను తంగి తక్క. మేమంతా ఎవరెవరమో చెప్పేశాం, ఇంకేమన్నా అనుమానాలుంటే ఇప్పుడే అడిగేయండి, తర్వాత మమ్మల్ని తప్పుడు పేరుతో పిలిస్తే ఒప్పుకోం. సర్లే బావా, వాళ్ళు ఇంట్లోకి రాణిస్తావా లేదా? అరే స్వామి, వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి స్నానానికి వేడి నీళ్ళు ఏర్పాటు చేయి. అలాగే అయ్యగారు. తీసుకెళ్ళు బాబు గారు. అయ్యో, వీడిని పరిచయం చేయలేదే. అవును కాదు, చూడముచ్చటైన జంట. పెద్దవిడేంట్రా, మన ఇద్దరిని చూసి చూడముచ్చటైన జంట అంటుంది. పంపదీసి నువ్వు నన్ను గాని పెళ్లి చేసుకోవట్లేదు కదా. ఇలాంటివి ఇండియాలో కుదరవు కానీ నువ్వు రారా. ఇదేంటండి వాచ్? మరి అలాగున్నదేంటండి? ఏ బాగాలేదా? బాగానే ఉన్నది అనుకోని, కానీ అది అలాగ ఉండకోరండి. మరి ఎలా ఉండాలి? అది ఎలా ఉండాలో నాకు తెలియదు, కానీ ఇలా మాత్రం ఉండకోరండి. వీడేంట్రా? వాడు అంతేలా, నువ్వు రారా. రే సందీప్, రాధకి పెళ్ళికి వచ్చిందనుకో, ఒకవేళ వచ్చిందనుకో. వస్తే రానీరా, ఇక్కడ నన్ను చూసిందంటే వెంటనే వెళ్ళిపోద్ది. నువ్వు మాత్రం వెళ్ళవు కదా. నేనెందుకు వెళ్ళాలిరా? నేనెందుకు వెళ్ళాలి? అరే రే, నిన్ను నేనేం వెళ్ళమనట్లేదురా. హ్యాపీకి వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు, వెళ్ళి లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. మన సంగతి వీడికి ఇంకా తెలియదేమో. బ్రోకర్ సినిమాతో మీలో ఉన్న మనిషి బయటకు వచ్చారా, లేదా ఇంకా మీలో ఏమన్నా మనిషి లోపలే అలా ఉన్నారా? అంటే లోపల ఉన్న మనిషి చేసే తత్వాలు ఉండే క్యారెక్టర్ కాదండి ఇది, బయట ఉండే మనిషి చేసే తత్వమే. అంటే ఇందాక టూ క్యారెక్టర్స్, ప్రతి మనిషిలో రెండు క్యారెక్టర్స్ ఉంటాయి, రెండు షేడ్స్ ఉంటాయి. లోపల ఉండే మనిషి ఎవరు చేయకూడని, అంటే ఇప్పుడు అమ్మాయిని అమ్మాయి అలా రోడ్డు మీద వెళ్తుంటే మన లోపల ఉండే మనిషి బయటకు వెళ్ళి అక్కడ అమ్మాయిని ముద్దు పెట్టుకుని వచ్చేస్తుంది. ఇట్స్ ఫ్యాక్ట్. ఎవరు ఐడెంటిఫై చే అంటే వాళ్ళకి వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నా చేసుకోకపోయినా ఇట్స్ ఫ్యాక్ట్. అయితే అలాంటి మనిషి చేసే సినిమా కాదు ఇది. నేను స్వతహాగా నేనేంటి ప్రపంచానికి అందరికీ తెలుసు ఆర్పి అంటే హీ హాజ్ గాట్ సమ్ వాల్యూస్ అని. అలాంటి వాల్యూస్తో చేసిన సినిమా ఇది, అలాంటి వాల్యూస్తో చేసిన సినిమా, అలాంటి వాల్యూస్తో నా లోపల ఉండే మనిషి కాదు, నాకు నేనుగా చేసిన సినిమా ఇది. డెఫినెట్గా జనం ఫీడ్బ్యాక్ చూస్తుంటే ఎంత కష్టపడ్డామో ఆ కష్టానికి ఫలితం అయితే తగ్గిందని నా ఫీలింగ్. మీరు డైరెక్టర్గా ఉండి వేరే కమర్షియల్ హీరోని పెట్టుంటే ఇంకా సినిమా బాగుండేది అని ఏమన్నా అనిపించిందా మీకు అసలు? అంటే ఇక్కడ నేను ఒక రియలిస్టిక్ ఫిల్మ్ తీయాలనుకున్నానండి. క్యారెక్టర్స్ ఎలా ఉంటే బాగుంటుంది అని ఒక డిజైన్ చేసుకుని, బ్రోకర్ అనే టైటిల్ రోల్ చేసే మనిషికి ఎలాంటి ఇమేజ్ ఉండకూడదు ఫస్ట్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ తల షేడ్స్ చాలా చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అంటే మీకు కూడా ఇమేజ్ ఉంది కదండి. నాకు ఆర్టిస్ట్గా నేను చేసిన సినిమా ఒకటే ఏంటంటే శ్రీనివాసంతులక్ష్మి. ఆ సినిమాలో ఒక బ్లైండ్ సింగర్గా చేశాను. ఆ చేసినందుకు ఆ క్యారెక్టర్కి నాకు పేరు వచ్చిన తప్పితే ఆర్పి అంటే ఇలాంటి క్యారెక్టర్లు చేస్తాడని ఇమేజ్ ఏం లేదు నాకు. ఆర్పి నటించగలడు అనే నమ్మకం ఉంది జనంకి. ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయకూడదు అనే ఉద్దేశంతో 6-4 సంవత్సరాలుగా ఎన్ని క్యారెక్టర్స్ వచ్చినా నేను చేయలే. మళ్ళీ శ్రీనివాసంతి లక్ష్మి లాంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ రావాలి, అంత మంచి పేరు వచ్చే క్యారెక్టర్ రావాలి, అలా అయితేనే చేద్దాం అనుకున్నాను, ఇన్నాళ్ళు ఆగాను. అండ్ ఈ ఫిల్మ్కి సినిమా
థియేటర్కి వచ్చినంత వరకు జనంకి ఏం ఫీలింగ్ ఉన్నా, సినిమా చూసిన తర్వాత ఆర్పి కాకుండా ఇంకెవరు చేసినా ఎలా చేసేవాళ్ళు ఈ సినిమా అని ఆలోచించే అవకాశం కూడా ఉండదు. ఆ రకంగా చూసుకుంటే డెఫినెట్గా నేను తీసుకున్న డెసిషన్ తప్పు లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే కమర్షియల్ హీరో అంటే ఓపెనింగ్స్ వరకే తీసుకురాగలరు, ఆ తర్వాత సినిమా బాగుంటేనే ఆడుతుంది. ఇప్పుడు నేను ఓపెనింగ్స్ తీసుకురాలేకపోవచ్చు, కానీ సినిమా మౌత్ టాక్ పబ్లిసిటీ వల్ల డెఫినెట్గా ఆ కమర్షియల్ హీరోకి ఎంతైతే ఇది ఉంటుందో, డిమాండ్ క్రౌడ్ పుల్లింగ్ ఉంటుందో, అదే క్రౌడ్ సినిమా బాగుంటే వస్తుంది. సినిమా బాగోలేకపోతే పెద్ద హీరో సినిమా అయినా చిన్న హీరో సినిమా అయినా రెండో రోజే వదిలేస్తారు జనం. అలాగే సినిమా బాగుంటే ఎంత చిన్నవాడైనా ఎంత పెద్దవాడైనా భుజాల మీద వేసుకొని తీసుకెళ్తారు. ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేశాం. గుడి గంటల నవ్వుతా వేలా తెలియదు నాకు తెలియదు, జడ గంటల ఊగుతా వేలా తెలియదు నాకు తెలియదు, అసలేంటి సంగతి ఓ బాలా తెలియదు 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 తెలియదు. గుడి గంటల నవ్వుతా వేలా తెలియదు నాకు తెలియదు, జడ గంటల ఊగుతా వేలా. అంటే మన కమర్షియల్ హీరోస్ అందరూ ఓపెనింగ్స్ వరకే పరిమితం అండి? కమర్షియల్ హీరో అనేవాడు కేవలం ఓపెనింగ్స్కే పరిమితం. సినిమా అనేది హిట్ అవ్వాలంటే కథ బాగుండాలి, దెర్ ఈస్ నో సెకండ్ థాట్. అది మీరు కమర్షియల్ హీరోగా అడగండి, అది అంటే మెయిన్ స్టోరీ మెయిన్ అంటారు. కథే పెద్ద హీరో, కథ తర్వాత వచ్చేది ఓపెనింగ్స్ తీసుకొచ్చే హీరో. ఓపెనింగ్స్ తీసుకొచ్చే హీరో కథను నమ్ముకునే చేయాలి సినిమా. కథను నమ్ముకోకుండా నేనుంటే ఆడేస్తుంది అని కనుక ఏ హీరో చేసినా, అది ఎంత పెద్ద హీరో అయినా, 2010లో మీరు ఒకసారి లిస్ట్ చూడండి, ఒక్క పెద్ద హీరో సినిమా ఆడలే. సింపుల్ ఎగ్జాంపుల్. అంటే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఆ హీరోని చూసే కదండి కొంటున్నారు మూవీస్, కానీ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు ఆ హీరో అనగానే ఓకే డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి మూవీని కొనేయడం, అది ఎందుకంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ రిలీజ్ చేయొచ్చు,
ఓపెనింగ్స్ బట్టి వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఫ్రీ అవుతుంది. అంతే తప్ప కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పెద్ద హీరోలు సినిమాలు తీసుకుంటే ఆ సినిమాలు కెపాసిటీ 10 రోజులు అనుకోండి, 100 రోజులు ఆడించాలి కంపల్సరీ డిస్ట్రిబ్యూటర్ అని బలవంతం పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాంతో 90 రోజులు డిస్ట్రిబ్యూటర్ తన చేతిలో డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది వచ్చిన 10 రోజులు ఇన్కమ్తో. ఇలాంటి సందర్భాల్లో లాస్ అయిన డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉన్నారు. అందుకు ఐ కాంట్ రియల్లీ సే ఒక హీరో వల్ల సినిమా ఎంత ప్లస్ అవుతుందో, కొన్ని సందర్భాల్లో ఒక కమర్షియల్ హీరో వల్ల అంత మైనస్ కూడా అవుతుంది. ఇవన్నీ ఇంటర్నల్ మార్కెటింగ్ సీక్రెట్స్ ఉన్నాయి చాలోటి. బట్ అట్ ది సేమ్ టైం సినిమా బాగుంటే అదే సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో కూడా చెప్పలేము పెద్ద హీరో అయితే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆర్పి పట్నాయక్ చేసిన సినిమాకి ఒక బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్ కన్నా 1 రూపాయి ఎక్కువ ఇచ్చినా డెఫినెట్గా ఆ సినిమా సక్సెస్ కింద లెక్క. అలాగే మహేష్ బాబు సినిమాకి వచ్చేసరికి ఒక బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్ కన్నా 1 రూపాయి ఎక్కువ వచ్చినా సక్సెస్ కింద లెక్క. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మీద 1 కోటి రూపాయలు పెట్టామనుకోండి, 1 కోటి రూపాయలు కోటి 1 రూపాయి వచ్చినా నా సినిమా సక్సెస్. అదే మహేష్ బాబు సినిమా 15 కోట్లు పెట్టారనుకోండి, 14,99,999,999 వచ్చినా అది ఫ్లాప్ కింద లెక్క నా దృష్టిలో. ఇది అది రెండు చూసుకుంటే బేరీ చేసుకుంటే దీనికన్నా అది 14 కోట్లు ఎక్స్ట్రా కలెక్ట్ చేసింది, బట్ స్టిల్ దట్స్ ఎ ఫ్లాప్ బికాజ్ ప్రొడ్యూసర్ హ్యాస్ లాస్ట్ 1 రూపీ నా దృష్టిలో. ఇక్కడికి వచ్చేసరికి 1 రూపీ గెయిన్ అయ్యాడు ప్రొడ్యూసర్, అందుకు ఇది హిట్. అది ఆ బేసిక్ ప్రొడ్యూసర్ అనేవాడు ఎప్పుడు బాగుండాలి అని కోరుకునే కాన్సెప్ట్తో చేసే సినిమా ఎప్పుడైతే వస్తుందో డెఫినెట్గా ప్రతిదీ కమర్షియల్ సినిమా అవుతుందని నేను అనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ చెప్పండి రా. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడం తెలియదు, కూర్చోండి. ఈరోజు మన బాట్ని నిన్న జాయిన్ అయ్యా, ఇవాళ లెక్చరర్ అయ్యా, రేపు ప్రిన్సిపల్ అవుతావా? నీకోసం ఏదమ్మని అవుతాను మేడం. పైకి చెప్ప. ఓయ్ ఏంటో చూపు. అధ్యక్ష కూర్చో. అయినా బీకామ్ లో బాట్ని ఏంట్రా? కన్ఫ్యూజన్ లో ఉండి అలా రాశాను మేడం. జాయిన్ అయిన 2వ రోజే కన్ఫ్యూజనా? అవును మేడం. ఈ కన్ఫ్యూజన్ ఇప్పుడు కాదు మేడం, చిన్నప్పుడు ఇన్స్పెక్టర్ అవుదామని స్కూల్లో జాయిన్ అయ్యా మేడం. అప్పుడు మీలాంటి టీచర్స్ అశోకుడి గురించి, అతను గొప్పదాని గురించి చెప్పారు మేడం. అసలు అశోకుడికి ఇన్స్పెక్టర్కి ఏంటి సంబంధం? అప్పుడు మొదలైన మేడం నా కన్ఫ్యూజన్. నేనే కాదు మేడం, మొత్తం మా యూత్ అందరికి కన్ఫ్యూజన్. ఇప్పుడు చిన్న చిత్రాలు పెద్ద చిత్రాలు అని ఉన్నాయి కదండి, ఇప్పుడు అంటే మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? అంటే చిన్న చిత్రాలుగా పెద్ద చిత్రాలుగా అంటే దేని మీద ఎక్కువ మంది బతుకుతున్నారు? అంటే బతికేది మాత్రం డెఫినెట్గా 80% ఆఫ్ ది ఫిల్మ్స్ ఆర్ మేడ్ స్మాల్ ఫిల్మ్స్ ఆర్ మేడ్ అండి. 20% పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. కానీ ఈ 20% బడ్జెట్ ఏదైతే ఉందో దాంతో పోల్చుకుంటే 80% బడ్జెట్ 80% సినిమాలు చేసే బడ్జెట్ చాలా తక్కువ. కానీ ఎక్కువ మంది టెక్నీషియన్స్ బతికేది 80% సినిమాల వల్లే, ఈ 20% సినిమాల కన్నా. ఏది మీరు సపోర్ట్ చేస్తారు, చిన్న సినిమాలా పెద్ద సినిమాలా అంటే నేను మంచి సినిమాకి సపోర్ట్ చేస్తాను ఆ జనరల్ ఆడియన్స్ ఫీలింగ్లో. ఎందుకంటే మంచి సినిమా అనేది రావాలి తప్పితే పెద్ద సినిమా రావాలా చిన్న సినిమా రావాలా అనేది సెకండరీ నా దృష్టిలో.
ఇంతము దిమ్మంట చుట్టుపక్కల ఉన్నారంట రేతిరేలకొస్తానంట లేనిపోని తంటాలంట తొట్టి దారినొస్తానంట దుంగబుద్ధి పోలేదంట సాకులిన్ని చెప్తే ఎల్లాగా సోపు బోలెడు నా పిల్ల కాకరిగి వస్తే ఇల్లాగా కూకనలిగి పోదామల్ల కోకట్టుకొస్తాను రైకట్టుకొస్తాను కోకలోన బాగా వేసేసుకుంటానులే పిచ్చి పట్టిందంట పాడుగోల చేయొద్దంట ఈడు ఇలా పేదెట్ట వీణపాలని దాక్కిట్టయ్య గమ్మునుండ రాధా కన్న విన్నపాలు వినవే రాధమ్మ గుమ్మపాల ముద్దు గుమ్మ తప్పంటాను తలపేసుకుంటాను తక్కు తక్కుంటూనే గడియేసుకుంటాను నందలాలా ఇబ్బంది తెచ్చింది నా కొంప ముంచింది గుండెలోన నిప్పు కుంపట్లు పెట్టింది లే